ఐవిఐ ఐయుఐ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. తెలంగాణ తల్లి ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు, భూమి తల్లికి పచ్చని రంగేసినట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో తెలంగాణ ప్రాంతం అలరారుతోంది. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం నేడు పచ్చని పంటలతో, మైదాన ప్రాంతం నిండుగా దట్టమైన చెట్లతో చూడముచ్చటగా ఉంది. కోట్ల మొక్కలతో పురివిప్పిన నెమిలిలా తెలంగాణ పచ్చని చెట్లతో నాట్యమాడుతోంది. అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవనం పోయడం, ఫల ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన హరితహారం కార్యక్రమం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం నేడు పచ్చని పంటలతో, మైదాన ప్రాంతం నిండుగా దట్టమైన చెట్లతో చూడముచ్చటగా ఉంది. అంటే ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహార కార్యక్రమం వల్లే సాధ్యమైంది. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజలు బతుకు చిత్రాన్ని మార్చడమే కాదు, ధ్వంసమైన అడవులను పునరుద్ధరించడం, సకల జీవరాశులను సంరక్షించడమని యావత్ దేశానికి సగర్వంగా చాటి చెప్పిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్. అతి తక్కువ కాలంలో దేశంలో అత్యధిక గ్రీన్ రెవల్యూషన్ సాధించిన రాష్ట్రం తెలంగాణ. ఆధునిక సమాజంలో మానవుడి మనుగడ ఆయు ప్రమాణాలు తగ్గడానికి ప్రధాన కారణం పర్యావరణ కాలుష్యమే. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనారోగ్యాలకు చెట్లను పెంచడం ద్వారానే అడ్డుకట్ట వేయవచ్చని హరితహార కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో అవకాశమున్న చోటల్లా మొక్కలను నాటి సంరక్షించడంతో 9 ఏళ్లలో అనూహ్యంగా పచ్చదనం పెరిగింది. పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, అర్బన్ పార్కులతో పచ్చదనం కొంగొత్త అందాలు ఆవిష్కృతమవుతున్నాయి. పచ్చని మొక్కలతో పర్యాటక ప్రాంతాలకు కొత్త కళ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా మొక్కలు లేని మైదాన ప్రాంతం కనిపించడం లేదు. అంతలా తెలంగాణ హరితమయమైంది అంటే అతిశయోక్తి కాదు. ఇదంతా 1-2 ఏళ్లలో సాధ్యపడలేదు, అంత సులభంగా విజయం దక్కలేదు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలకు అంకురార్పణ చేశారు. భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గాలి, నివాసయోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పం నుంచి పుట్టినదే తెలంగాణకు హరితహార పథకం. తొమ్మిదేళ్ల కాలంలో నాటిన 288 కోట్ల మొక్కలతో పురివిప్పిన నెమలి వలె తెలంగాణ పచ్చని చెట్లతో నాటిమాడుతోంది. ఈ కోట్ల మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్తో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచింది. ఇందుకు ప్రభుత్వం 10,822 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంగా నడిచే కన్నా ప్రజా ఉద్యమంగా సాగినప్పుడే విజయవంతమవుతుంది. తెలంగాణ సాధన ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్కు ఇది బాగా తెలుసు. అందుకని హరితహార కార్యక్రమంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేశారు. హరిత తెలంగాణ సాధనలో 9 ఏళ్ల కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షి. రాష్ట్రం నిత్యం పచ్చగా ఉండాలంటే హరితహారం నిరంతర ప్రక్రియలా కొనసాగాలి. హరితహారం కోసం ప్రాంతీయ వాతావరణ వైవిధ్యాలను, వివిధ రకాల మొక్కల డిమాండ్ను తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,864 నర్సరీలను ఏర్పాటు చేశారు. అడవులను కార్చిచ్చుల నుంచి రక్షించడానికి 21,452 అటవీ అగ్నిరేఖలను ఏర్పాటు చేశారు. భూసార పరిరక్షణతో పాటు నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచేందుకు చెక్ డ్యాంలు, ట్యాంకులు నిర్మాణం చేపట్టారు. హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులకు ఇరువైపులా 1,691 కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. బహుళ రహదారి అడవులను 20,828 కిలోమీటర్ల మేర పెంచారు. 73 అర్బన్ ఫారెస్ట్ పార్కులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రకృతి విపత్తులను అరికట్టాలన్నా, పర్యావరణ సమతుల్యత సాధించాలన్నా, ఆపదలో ఉన్న అటవీ సంపద కాపాడాలన్నా మానవజాతి చేతిలో ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం హరితహారం అని గుర్తించి ఆ దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణను పచ్చదనాల ప్రగతి పథంలో నడుపుతున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను గర్వపడేలా చేశారు. 33% గ్రీన్ కవర్ ఆశయంతో ప్రారంభించిన ఈ హరితహార కార్యక్రమం పొడిమి తల్లికి వెలకట్టలేని ఆభరణం, భవిష్యత్తు తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు మంచి వాతావరణమని చాటి చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్.